వెల్కమ్ టు వైయట్ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు చైనా ప్రకటనపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ఉత్పత్తి పేరుతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మార్చలేరంటూ చైనా వ్యాఖ్యలను ఖండించింది. ఇక పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. వార్నై జిల్లా హర్దాలో జరిగిన బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మహిళలు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి గనిలో మిథేన్ గ్యాస్ పేలుడు సంభవించిందని, ఆ టైంలో గనిలో 20 మంది మైనర్లు ఉన్నారని వివరించారు. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పారు. సహాయక బృందాలు 12 మృతదేహాలను వెలికి తీశారని చెప్పారు. ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. కబీర్ నగర్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోని ఒక భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో బిల్డింగ్లో 3 కార్మికులు పనులు చేస్తున్నారు. దీంతో 2 స్పాట్లోనే చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కార్మికుడిని స్థానిక జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. భవనం ఎలా కుప్పకూలిందనే కోణంలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఇక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టంపై నిషేధం విధిస్తామని తమిళనాడు సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించారు. నీట్ రద్దు చేస్తామని, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. డీఎంకే పార్టీ తరపున బుధవారం ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ రోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సమావేశం జరగబోతుంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు తాను ఎక్కడ నుండి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్సభ స్థానం నుండి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. కడప నుండి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులో ఉన్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కలిసిన సాకరి రాజేశ్వర్ అనే కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. పలు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అనంతరం కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతపరచడం, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించాడు. తాజాగా బన్నీ ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డులకెక్కాడు. ఐకాన్ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ 21.3 మిలియన్లు, రామ్ చరణ్ 20.8 మిలియన్లు, దుల్కర్ సల్మాన్ 14.1 మిలియన్లు, యష్ 13.5 మిలియన్లు, మహేష్ బాబు 13.4 మిలియన్లు, ప్రభాస్ 11.7 మిలియన్లు, దళపతి విజయ్ 10.8 మిలియన్లతో ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రకటించిన హాకీ ఫైవ్స్ ర్యాంకింగ్స్ లో ఇండియా మెన్ విమెన్స్ టీమ్ 2వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. మెన్స్ లో ఇండియా ఒమెన్ మలేషియాతో కలిసి సంయుక్తంగా 2వ ర్యాంకులో నిలిచింది. ఈ 3 జట్లు తలో 1400 పాయింట్లతో ఉన్నాయి. వరల్డ్ కప్ గెలిచిన నెదర్లాండ్స్ 1750 పాయింట్లతో టాప్ ర్యాంక్ లో ఉంది. విమెన్స్ వరల్డ్ కప్ లో గోల్డ్ నెగ్గిన నెదర్లాండ్స్ 1 ర్యాంక్ నిలబెట్టుకుంది. ఆ టీం ఖాతాలో 1750 పాయింట్లు ఉండగా ఇండియా విమెన్స్ టీం 1550 పాయింట్లతో 2వ ర్యాంకులో నిలిచింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.